సౌత్ ఇండియన్ టిఫిన్ చేయగల 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన చెఫ్ లు కావాలి. హోటల్ 1977 చేపడుతున్న ప్రజాగలం యాత్రకైతే ఇరువురు నేతలు అటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా హాజరవుతున్న నేపథ్యంలో కార్యకర్తలు అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ చేరుకోవడం జరిగింది. అభిమానులంతా కూడా మన వద్ద ఉన్నారు. పవన్ కళ్యాణ్, జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు విందామనైతే ఇక్కడ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఒక్కసారి అభిమానులతో కూడా మాట్లాడదాం. హాయ్ సార్, ఎక్కడి నుండి వచ్చారు? విజయనగరం లోకల్ మాది, పవన్ కోసం వచ్చాం. ఈ రోజు మాకు మళ్ళా ప్రాణం తిరిగి వచ్చినట్టు ఉంది. పవన్ వస్తున్నాడు అదిగల్ల. పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంత అభిమానం అంటే, అతని వ్యక్తిగత జీవితాన్ని వదిలి ప్రజల కోసం వచ్చాడు. అన్ని సుఖాలు సౌలభ్యాలు అన్ని వదులుకొని ప్రజల కోసం, ప్రజల కష్టాలు తీర్చడానికి వచ్చిన వ్యక్తి కనుక ఈరోజు ప్రజలందరికీ పవన్ కళ్యాణ్ అంటే పంచ ప్రాణాలతో పాటు 6 ప్రాణాలు అన్నమాట. అందుకే పవన్ కళ్యాణ్ గారు అంటే అందరికి ఇష్టం, అభిమానం, ప్రాణం. అమ్మా నాన్న అందరికి ఎలాగైతే ఇష్టమో పవన్ కళ్యాణ్ అంటే కూడా అలాగే ఇష్టం. ఇది రాష్ట్ర మొత్తంగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యావత్ భారతదేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారు. అది ఇక్కడ కోలాహలం మీరు చూస్తున్నారు. ఒక పండగ వాతావరణం ఉంది ఇక్కడ. విజయనగరం ప్రజలు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈరోజే కళ నెరవేరబోతుంది. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కొంతసేపట్లో రాబోతున్నారు. అతను మాటలు పెట్టడానికి మహిళలు, చిన్నపిల్లలు, పెద్దలు, యువత అందరూ వేలాది మందికి తరలి వచ్చారు. అతని కోసం ఎందరో వెయిట్ చేస్తున్నాం, తెలియజేసుకుంటున్నాం. చిన్నారులైతే కావచ్చు, పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చూసేందుకు సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ మీద అభిమానాన్ని తెలుపమంటే మీరు ఏ విధంగా తెలుపుతారు? భారతదేశంలోనే సామాన్యులను రాజకీయంలోకి తెచ్చి ఈరోజు వైసీపీ అనే వ్యవస్థ మీద బలంగా పోరాటం చేస్తున్న ఒకే ఒక్క వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇంకో నాయకుడు భారతదేశంలోనే లేరు. పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించి ఈరోజు న్యాయం వైపు, ధర్మం వైపు బలంగా నించున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఆయన అంటే మాకు అభిమానం. ఆయన కోసం బలంగా పోరాడుతాం. ఈ ఎన్నికల్లో వైసీపీని చిట్టు చేస్తామని తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఆడమరగా జీవించవచ్చు, కానీ నిజ జీవితంలో ఆయన ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు. ప్రతి సామాన్యుడు పైకి రావాలి, అది ఆయన నైజం. నెక్స్ట్ మనకు కావాల్సింది మెయిన్ ఉచిత విద్య, ఉచిత వైద్యం. ఈ రెండింటికి ఆయన కట్టుబడి ఉన్నారు. అందుకే పవన్ అంటే నాకు ఇష్టం. ఎన్టీ రామారావు పేదలకు పెట్టింది, పెట్టింది అది నిలబెట్టింది చంద్రబాబు నాయుడు. దానికి పోసాగు ఇచ్చింది అసలు పవన్ కళ్యాణ్, బీజేపీ మోడీ గారు పేదలు చేసింది. ఈ వైసీపీ ప్రభుత్వం మొత్తానికి నాశనం చేసింది. అది దుబ్బడం తప్ప, ఎవరిని గూడు కొట్టుకొని ఉందో అది ఎరగొట్టడం తప్ప నిలబెట్టడం ఎట్లేదు. పేదలకి చూస్తున్నారు కదా, అభిమానులంతా కూడా ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లో ఇద్దరు అధినేతలు కూడా, అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మరి కాసేపట్లో రానున్నారు. అయితే ఇక్కడంతా కూడా టెన్షన్ వాతావరణం. తమ అభిమానాన్ని తెలిపేందుకు పెద్ద ఎత్తున అసలు చూస్తున్నారు కదా, ఇక్కడ ఏమైనా ఇసుకేస్తే ఇసుక రాలుతుందా, చీమల దండు అంటారు కదా, అంతే విధంగా ఉన్నారు అభిమానులంతా కూడా. ఘన నీరస పలికేందుకు సిద్ధంగా పరిస్థితి అయితే కమలప్రభ శ్రీనివాసం, పద్మాసుమన్ టీవీ, విజయనగరం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.